వెల్కమ్ బ్యాక్. మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి చేస్తున్న ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళితే అక్కడ ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకునేందుకు సిద్దంగా ఉన్నామని హామీ ఇస్తున్నారు. రాఘవేందర్ రెడ్డి గెలిస్తేనే మంత్రాలయం అభివృద్ది చెందుతుందని చెబుతున్నారు. ఉగాది పండుగ రోజు కూడా ఆయన ప్రజలతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. వైసీపీ పాలనలో మంత్రాలయం అనేక విధాలుగా వెనుకబడి ఉందన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి చేస్తున్న ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళితే అక్కడ ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకునేందుకు సిద్దంగా ఉన్నామని హామీ ఇస్తున్నారు. రాఘవేందర్ రెడ్డి గెలిస్తేనే మంత్రాలయం అభివృద్ది చెందుతుందని చెబుతూ ఉన్నారు. ఉగాది పండుగ రోజు కూడా ఆయన ప్రజలతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. వైసీపీ పాలనలో మంత్రాలయం అనేక విధాలుగా వెనుకబడి ఉందన్నారు. అభివృద్ది జరగాలంటే టీడీపీ గెలవాలన్నారు. అనంతరం పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సైడ్ మాత్రం ఆక ఇక్కడ ఉన్నా ఇట్లా ఉన్నా ఇట్లా ఉన్న ఫోటో.